हेलो अंडी वेलकम टू एसआर चैनल मनम कुंडल तैयार चेयडम एट्लागो चूद्दाम इट्ला मट्टीनी मंचिगा बागा तोक्कुकोनी इट्ला मुद्द कट्टुकोनी अदि एंडकु एंडकुंडा इट्ला पेट्टुकुंटारु तर्वात आ मट्टीनी मनम चेयालनुकुनेटप्पुडु ఆ మట్టిని అంతా ఇట్లా చక్రం మీదకి పెట్టేసుకుంటారన్నమాట అంటే అది ఎండకు గాలికి వారకుండా ఉండడానికి అట్లా కప్పుకుంటారు కప్పుకున్న తర్వాత దాని మీద మొత్తం మట్టిని వేసుకొని అక్కడ ఒక దాని చక్రంకి ఒక హోల్ ఉంటుంది ఆ హోల్ని హోల్లో కట్టిపెట్టి బాగా తిప్పుతూ ఉంటారు ఎందుకు అంటే ఆ మట్టి అంతా స్మూత్గా సాఫ్ట్గా కావడానికి తిప్పుతూ ఉండాలి అట్లా తిప్పుతూ 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 ఉంటే మట్టి స్మూత్గా మనం కావాల్సిన విధంగా కుండ తయారు కావడానికి ఎంత తిప్పితే అంత కుండ అనేది చాలా బాగా వస్తుంది అట్లా తిప్పిన తర్వాత ఆ స్మూత్గా కావడానికి ఎక్స్ట్రా ఉన్న మట్టిని మొత్తం తీసేసుకోవాలి ఇట్లా తీసేసుకొని ఇంత చేస్తూ ఉంటుంటే మనకు కావాల్సిన కుండలు కానీ మనం తాగే కుండలో తాగే నీళ్ళు కుండ కానీ లేదంటే మనం మట్టితో ఉండే కిడ్డీ బ్యాంక్ పైసలు వేసుకోవడానికి ఉండేది కానీ దీపంతలు కానీ చిన్న చిన్న కుండలు కానీ మనం బిర్యానీ చేసుకోవడానికి వాడే కుండలు కానీ ఇలాగే తయారవుతూ ఉంటాయి ఇట్లాగే తయారు చేసుకుంటూ ఉంటారు మనం చేసుకోవాల్సినవన్నీ వస్తువులు కుండతో చేసే వస్తువులన్నీ ఈ చక్రం మీదే ఈ మట్టితోనే ఇలా ప్రాసెస్తోనే రెడీ అవుతూ ఉంటాయండి ఇట్లా స్మూత్గా అవుతుంది ఇప్పుడు మనం మనకు కావాల్సిన పాత్రలు తయారు చేసుకోవడానికి మట్టి రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని ఇంకా తిప్పుకున్న తర్వాత మట్టి ఇంకా స్మూత్గా అవుతుంది కొంచెం Storms we chase are leading us And love is all we'll ever trust Yeah, no, I don't wanna waste what's left And I... ఇప్పుడు చూడండి మనకు అది ఎంత స్మూత్గా వచ్చిందో దాన్ని ఇంకా స్మూత్గా అవ్వడానికి కొన్ని వాటర్తో చేతికి వాటర్ని తడుపుకుంటూ తయారు చేస్తూ ఉండాలి మనకి ఇప్పుడు ఒకటి చిన్న కుండ తయారు చేస్తున్నారు కుండ ఎట్లాగా తయారవుతుందో చూడండి చిన్న కుండ తయారవుతుంది ఇప్పుడు మనకి అట్లా చక్రంని తిప్పుతూ ఉండాలి చేతితో వాటర్ తడుపుతూ ఉండాలి ఆ విధంగా పక్కకు వాటర్ పెట్టుకొని కట్టె పక్కకు పెట్టుకొని దాన్ని తిప్పుతూ ఉండాలి చక్రంని అలా చిన్నగా స్మూత్గా చేసుకోవాలి స్మూత్గా హ్యాండిల్ చేయాలండి లేదంటే అక్కడ మొత్తం మట్టి మొత్తం కిందికి పడిపోతూ ఉంటుంది దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి చూడండి కొంచెం వచ్చేసింది దానికి ఆకారం వచ్చేసింది చిన్న కుండ టైప్లో అక్కడ వరకు కట్ చేస్తున్నారు అలాగే ఇంకా కుండలు కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట దాన్ని చూడండి ఇట్లా డిజైన్ పెడుతున్నారు ఆ కుండకి అట్లా చిన్నగా చిన్నగా లైన్స్ పెట్టుకోవచ్చు అన్నమాట దాంతో తర్వాత కట్ చేస్తున్నాడు చూడండి కిందికి దానికి పూర్తి ఆకారం వచ్చిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట దానికి మొత్తం సాఫ్ట్గా ఉండకుండా చిన్న చిన్న లైన్స్ పెడుతున్నారు వాటికి ఈ కుండలు తయారు చేయడానికి ఎంత కష్టమో ఎట్లా నేర్చుకోవాలో చూడండి చూడండి ఎంత కష్టం తర్వాత ఈ కుండ రెడీ అయ్యింది మనకు మనం తాగే వాటర్ తాగుతున్నాము అని కాకుండా ఎంత కష్టపడితే వస్తుందో చూడండి ఇప్పుడు మనకు దీపంతా రెడీ అవుతుంది ఎట్లా రెడీ అవుతుంది ఎంత ఎట్లా చేయాలి అనేది చూడండి మనకు దీపంతా రెడీ అవుతుంది దాన్ని కూడా ఇట్లా చేతితో ఇట్లా అనుకుంటూ స్మూత్గా పెట్టుకోవాలి తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఇంకోటి చిన్నది మనం మనీ దాచుకోవడానికి ఊళ్ళల్లో ఎక్కువ వాడుతూ ఉంటారు ఇది విలేజ్లో అయితే ఇట్లాంటివి మనీ దాచుకోవాలంటే చిన్నపిల్లలు ఇట్లాంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు సిటీలో అంటే కిడ్డీ బ్యాంకులని ఎలిఫెంట్ అన్నీ అవి ఇవి అని పప్పీ కిడ్ బ్యాంకులన్నీ తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఊళ్ళల్లో మాత్రం ఎక్కువగా విలేజ్లలో ఇట్లాంటివి వాడుతుంటారు అవి తయారు చేయడానికి ఇట్లా చేసుకోవాలి ఈ మట్టితో ఎన్ని లాభాలు ఉన్నాయో చూసారు కదండి ఈ మట్టితో చాలా పాత్రలు మనం రెడీ చేసుకోవచ్చు ఈ మట్టి పాత్రలు తిన్నా యూజ్ చేసినా కూడా మన హెల్త్కి మంచిది చూడండి ఎట్లా రెడీ అవుతుందో చూడండి దాన్ని మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు ఫస్ట్ కుండలాగా చిన్న కుండలాగా చేసి
ముందల అది మూతి దగ్గర అంత క్లోజ్ చేసేస్తున్నారు చూడండి ఎట్లా క్లోజ్ చేసుకోవాలి అరే ఆ చక్రం మాత్రం ఆగకూడదండి అట్లాగే తిరుగుతూ ఉండాలి లేదంటే మనకి కుండ రెడీ కాదు చూడండి ఆ చక్రం ఆగకూడదు ఆ చేతిని చేత్తో ఎప్పుడు మనం వాటర్ని టచ్ చేస్తూ ఉండాలి అప్పుడైతేనే కుండ స్మూత్గా చాలా సాఫ్ట్గా వస్తుందండి చూడండి మూతి క్లోజ్ అయిపోయింది దాన్ని చిన్న లైన్స్ పెట్టేస్తున్నాడు తర్వాత దాన్ని కింద కట్ చేసేస్తాడు చూడండి ఇట్లా కట్ చేస్తాడు చూడండి చక్రం మాత్రం ఆగకూడదు తిరుగుతూనే ఉండాలి చూడండి కట్ చేసిండు ఇప్పుడు మనం మనీ కిడ్డీ బ్యాంకు కాబట్టి మట్టితో ఉంటాం కాబట్టి దానికి మనీ వేసుకోవడానికి కొంచెం హోల్ పెడుతున్నాడు ఆ హోల్ని చిన్న కట్టె తీసుకొని పెట్టాలి అట్లా ఇట్లా అన్నమాట చిన్న చిన్న లైన్స్ పెట్టేసి దానికి కొన్ని రంధ్రాలు పెడుతున్నాడు ఇది మనీ ప్లాంట్ రెడీ మనీది అయిపోయింది కిడ్డీ బ్యాంకు ఇవన్నీ రెడీ చేశారండి కుండలన్నీ